హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతక ముచ్చట్లు. ఈరోజు వివేకవర్ధిని స్కూల్ కామారెడ్డిలో వివేకవర్ధిని స్కూల్ అండి ఇది. జేఎస్ఎం రెజానెన్స్ జలగామ శ్రీకాంత్ మ్యాథ్స్ రామకృష్ణ సార్ ఇద్దరు కలిసి ఈ ప్రోగ్రాం అరేంజ్ చేశారు. అయితే ఏంటంటే ఇక్కడికి బాసర నుండి శ్రీ వేద విద్యానందగిరి స్వామీజీ గారిని ఇక్కడికి పిలిపించారనమాట. ఇక్కడ ఏంటంటే సరస్వతి హోమము, బీజాక్షరము అవి రాయించారు. పిల్లలకందరికీ బీజాక్షరం రాయించారనమాట స్వామీజీ గారితో. అయితే స్వామీజీ గారికి పూల అభిషేకం చేశారు. అభిషేకం తర్వాత భోజనాలు అవి చేసిన తర్వాత అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసి పంపించారు. ఒక 3-4 అవర్స్ వరకు ఉన్నారండి స్వామీజీ ఇక్కడ. అయితే నాకేంటంటే మా కోడలు ఉంటుందండి, అక్క కోడలు ఇక్కడ టీచర్గా పనిచేస్తుందన్నమాట. అయితే చెప్పడం వల్ల మేము అక్కడికి స్కూల్లోకి వెళ్ళామన్నమాట అక్క, మా అక్కగారి కోడలు. అయితే చాలా బాగా జరిగాయండి. మా అక్క అండి రేఖక్క, అక్క వాళ్ళ కోడలు ఇక్కడ టీచర్ అన్నమాట. ఈ అక్క కోడలే టీచరు. అయితే అక్కడికి రండి అత్తయ్య, బాగుంటుంది, ప్రోగ్రామ్స్ అన్నీ చాలా బాగుంటాయి, రండి అని ఇన్వైట్ చేసిందనమాట. అక్క కూడా నన్ను ఫోర్స్ చేయడం వల్ల నేను వెళ్ళాను. అది కూడాను మళ్ళీ ఇంకోటి, స్వామీజీ కూడా వస్తున్నారు అంటే నేను వేదం నేర్చుకుంటున్నాను కదా, ఆ స్వామిని కలవడం నా అదృష్టంగా భావించి మా కోడలండి వెళ్ళానన్నమాట ఇక్కడికి. చూస్తూ ఉండండి మీరు. అందరు కూడా తల్లిదండ్రులు, పేరెంట్స్, టీచర్స్ అందరు కూడా మీ ఇంట్లో మీ గోత్రము, మీ అమ్మగారి పేరు, మీ పేరు ఒకసారి మనసులో తెలుసుకొని అమ్మవారికి అక్షంతలు వేసినట్టు నమస్కారం చేసుకోండి. భావించండి బీజా చూడండి, స్వామీజీ గారు ఇక్కడ హోమం చేస్తున్నారన్నమాట. అయితే ఏంటంటే స్వామీజీ గారితో నేను మాట్లాడానండి. నా నమస్కారం, జయశ్రీ వేదం స్వామీజీ అనగానే జయశ్రీ వేదం అమ్మ అని చెప్పేసి ఎంతో బాగా మాట్లాడారండి. ఎన్నో రోజుల నుండి అట్లా మనకేదో అనుబంధం ఉన్నట్టు స్వామీజీ మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతుంటే ఎలా ఉందో అలా అనిపించిందండి. చాలా బాగా మాట్లాడారు స్వామీజీ అయితే. అయితే ఏంటంటే ఇక్కడ నాకేంటంటే మాట్లాడిన తర్వాత నాకు ఒకసారి వేదం గురించి చెప్తున్నారు కదండి, ఆడవాళ్ళకి వేదం నేర్పించడంలో స్వామీజీయే అని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పటివరకు ఎవరు నేర్పించట్లేదు, మన స్వామీజీ గారే నేర్పిస్తున్నారని నేను అనుకుంటున్నాను. చాలా బాగా నేర్పిస్తున్నారని కూడా నాకు చెప్పాలనిపించిందండి. అక్కడ అట్లా అక్కతో చెప్పేసరికి అక్క నాకు ఇలా స్వామీజీ గురించి 4 మాటలు చెప్పాలనిపిస్తుంది అనేసరికి మైక్ తీసుకొచ్చి నాకు ఇవ్వడం జరిగిందండి. అలా కూడా మాట్లాడాను కొంచెంసేపు, వినండి. లాస్ట్కు మీకు మీతో షేర్ చేశాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత హోమం జరుగుతుందండి, చూస్తుండండి. ఓం దేవి సరస్వతీ వాదేవత స్వాహ. ఓం ప్రణవ దేవి సరస్వతీ వాజేవాజీవతి సరస్వతీ వాజేవాజినీ స్వాహ. ఓం ప్రణవ దేవి సరస్వతీ వాజేవాజినీ
ఓం ప్రణో దేవే సరస్వతి వాజే భర్వాజేవతే. ఇక్కడ స్వామీజీ గారు ఏంటంటే మన పిల్లలందరికీ బీజాక్షరం రాయడానికని కూర్చుని ఉన్నారండి ఇక్కడ. అయితే ఏంటంటే నేను ఒక ఆన్లైన్లో క్లాసెస్ నేర్చుకుంటున్నానండి. మాతాజీ గారు కూడా చాలా బాగా చెప్తున్నారు. ఏంటంటే ఇక్కడ ఒకరోజు సండే రోజు మాకు స్వామీజీ గారు ఆన్లైన్లో వచ్చారనమాట, మాట్లాడడానికని అందరినీ పలకరించడానికి వచ్చారనమాట ఒకరోజు. అయితే అందరం కూర్చొని అందరం వింటున్నాము, స్వామీజీ గారు వచ్చారనమాట, మా అదృష్టంగా భావించాము ఆ రోజు. అయితే మాకు ఇట్లా అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయా ఆశ్రమంలో అని ఒక శిష్యురాలు అడిగిందండి. అడిగేసరికి మీ పుట్టింటికి ఎలా అయితే వెళ్తారో అలా వచ్చి అక్కడ ఉండొచ్చమ్మా, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అందరూ మాతాజీలు అందరూ శిష్యులు కూడా అందరూ బాగా చేసుకుంటారు మిమ్మల్ని, మీరు పుట్టింటికి ఎలా అయితే వెళ్తారో అలా వచ్చి ఉండొచ్చు తల్లి అని చెప్పారనమాట. చాలా సంతోషం వేసిందండి. ఆ అదృష్టం మాకు ఎప్పుడు కలుగుతుందో బాసరలో ఉండడము అని, ఆశ్రమంలో ఉండాలని వెళ్ళాలని అనుకుంటున్నామండి అందరం. స్టాప్ మొత్తము ఒక మా దాంట్లో 26 మెంబర్స్ ఉన్నారు, అందరూ ఒకసారి వెళ్దాము అని అన్నారనమాట ఈరోజు మాట్లాడాము. అట్లా వెళ్తానండి ఒకసారి అయితే, తప్పకుండా స్వామీజీ గారి ఆశీర్వాదాలు ఉంటే వెళ్ళాలి అని అనుకుంటున్నాము. ఒకరోజు అట్లా ఉండి అక్కడ బాసర్లో రావాలనుకుంటున్నామండి. ఇదండి ఇలా బీజాక్షరం రాయడం అండి. ఇక్కడ పంతులు స్వామీజీ గారు బీజాక్షరం రాయడం పిల్లలకి నాలుక పైన రాస్తున్నారు చూడండి. రాసిన తర్వాత వేదం గురించి కొంచెం చెప్పారండి, వేదం అంటే ఏంటి అనేది, అది ఎలా నేర్చుకోవాలి అనేది. ఒకసారి వినండి స్వామీజీ గారి మాటల్లో వినండి ఒకసారి. దివ్య వేద భగవత్ స్వరూపరాల భగవంతుని యొక్క అనుగ్రహం వలన, సరస్వతి అమ్మవారి యొక్క దివ్య కృపాకటాక్ష వీక్షణం వలన, గోదావరం యొక్క చల్లని కరుణ వలన ఈరోజు మనం అందరం కూడా అమ్మవారి యొక్క అనుగ్రహ రూపమైనటువంటి విద్యాదానాన్ని ప్రత్యక్షంగా ఈ విద్యాలయంలో ఇస్తూ వారికి పిల్లలందరూ కూడా దైవానుగ్రహం కావాలని మన స్కూల్ యొక్క సంస్థాపకులు వ్యవస్థాపకులైనటువంటి వారి యొక్క దివ్య సంకల్పం కాబట్టి వారు పాత్రకు రావడము, మరి మన స్కూల్లో మన పిల్లలందరూ కూడా అమ్మవారికి బీజాక్షరం రాస్తే బాగుంటుంది, తప్పనిసరిగా మీరు వస్తే బాగుంటుంది స్వామీజీ అంటేనే అన్నటువంటి పిల్లలకు ఈ బీజాక్షర మహా దివ్య శక్తిని అందించాలనే సంకల్పం ప్రారంభమైంది మన వివేకవర్ధిని విద్యాలయం. కాబట్టి మీరందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహానికి, వేద భగవంతుని యొక్క దివ్య శక్తిని మన పిల్లలందరికీ కూడా ఇవ్వడానికి మనం ప్రారంభిస్తున్నటువంటి ఈ బీజాక్షర మహాయజ్ఞాన్ని తల్లిదండ్రులందరూ కూడా జాగ్రత్తలు వహిస్తూ పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఒక 15 నిమిషాలు మేధా సూక్తాన్ని మన ఎస్వీపీ ఛానల్లో వేదం ఉంది, పెద్దవాళ్ళందరూ కూడా ఇప్పటికే వాళ్ళందరి వల్ల మన భారతీయ సంస్కృతి కనకపోతుంది. అదే మన సంస్కృతి వాళ్ళందరికీ వచ్చినట్లయితే ఆ శక్తివంతము ఆ గొప్పతనము ఎంతదో ఆ శక్తే వారిని రక్షించి ఉండేది. ఇప్పటికైనా మన సంస్కృతి మనం రక్షించుకున్నట్లయితే ఇటువంటి దుర్ఘటనలు జరగవు, సాధారణంగా దుర్ఘటన జరగవచ్చు, యాక్సిడెంట్ జరగవచ్చు, తర్వాత ఎక్కడెక్కడ అంటే అకాల మృత్యు జరగవచ్చు, కానీ పెద్దవాళ్ళకి జరగకూడదు. పెద్దవాళ్ళు కూడా జరిగేది నెగేటివ్ సైన్స్. కాబట్టి అటువంటి దుర్ఘటన నుంచి మన భారతదేశము మన పిల్లలు కూడా సురక్షితంగా ఉండాలంటే మన వేద సంస్కృతి వేద మంత్ర శక్తి మన పిల్లలకు అందించాలి. అది ఇప్పుడు మనం ఇక్కడ ప్రారంభిస్తున్నాం. మీరందరూ కూడా చదువుకున్నట్లయితే మీరు కూడా రాబోయే పిల్లలకి ఇవ్వచ్చు, వీళ్ళకు కూడా ఆ మూలా నక్షత్రం రోజు లేకపోతే మంచి మంచి రోజు వసంత మంచి రోజు తల్లిదండ్రులు ఇవ్వచ్చు. అవన్నీ కూడా మీకు మంత్రం రాసిన తర్వాత చదివిన తర్వాత ఒకరోజు చదివిన తర్వాత ఆఫ్లైన్లో ఆశ్రమాలకు వస్తే అప్పుడు మీకు ఆ బీజాక్షరం చెప్తాం. ఆ బీజాక్షరం మన పిల్లలకు మీరే రాయొచ్చు. దివ్యమైనటువంటి వనమూలికలను తయారు చేసి
మన పిల్లలకు అందించాలని సంకల్పించాము. ఇప్పుడే మొన్న కార్తీక మాసంలోనే మనం ప్రారంభించాము. కాబట్టి మీరు ఈ సరస్వతి లేఖ్యాన్ని తీసుకొని పిల్లలందరూ కూడా ప్రతిరోజు కొంచెం కాస్త తినిపించిన తర్వాత స్నానం అయిన తర్వాత తినిపించి పాలు కానీ ఏదైనా తాగిస్తే సరిపోతుంది. ఒక 40 రోజులు తినిపిస్తే ఇటు ఇలా అండి. ఇక్కడ స్వామీజీ సరస్వతి లేహం గురించి కూడా చెప్పారు. అక్కడే ఆశ్రమంలో తయారు చేస్తున్నారంట. ఇక్కడ మేమందరము హోమంలో వేయమని చెప్తే వచ్చి ఇలా అవి అటుకులు నెయ్యి అవి హోమంలో వేస్తున్నామండి. పిల్లలు మేము అక్క అందరం వచ్చి వేసామన్నమాట హోమంలో. సరస్వతి హోమం అండి. ఇక్కడ చాలా బాగా జరిపించారండి స్వాములు అందరూ. స్వామీజీ గారి శిష్యులు అన్నమాట వీళ్ళందరూ. వేదం చదువుతుంటే చాలా బాగా అనిపించిందండి. మేము కూడా అలా ఎప్పుడు నేర్చుకుంటామా అని అనిపిస్తుంది. అంత స్వరం ఎంత చాలా బాగా వచ్చిందండి వాళ్ళందరిది కూడాను. వాళ్ళకి ఎంత ప్రాక్టీస్ ఉంటే అంత వస్తుంది అని అనిపిస్తుంది. నేను ఇప్పుడిప్పుడే వస్తున్నాను కాబట్టి వేదంలోకి అసలు వేదం అంత బాగా రావట్లేదండి. నేర్చుకుంటాను, ట్రై చేస్తాను. తప్పకుండా నేను నేర్చుకోవాలి అనే పట్టుదల అయితే నాకుంది. నేను నేర్చుకుని హోమము అవన్నీ నేర్పిస్తామన్నారు, అవన్నీ నేర్చుకుంటాను తప్పకుండా. స్వామీజీ గారు ఇక్కడ మనకు బీజాక్షరం రాసేది చూపిస్తున్నాను చూడండి. ఇలా గరికతో తేనెలో అద్ది అలా రాశాడనమాట. మా పిల్లలకు కూడా రాయించానండి. మా ఇద్దరు పిల్లలకు కూడా రాయించానమాట. ఇక్కడ అందరూ చదువుకునే వాళ్ళందరూ రాయించుకోవచ్చు అని చెప్పారనమాట. అంటే స్వామీజీ గారి వల్ల శిష్యులను అడిగితే రాయించవచ్చమ్మా, ఏం కాదు, చదువుకునే వాళ్ళందరికీ రాయించవచ్చు అన్నారు పిల్లలకి. అందుకని పిల్లలకు కూడా రాయించారనమాట. ఇక్కడ నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. స్వామీజీ గారిని కలవడము అలా మాట్లాడటము అవన్నీ అసలు ఎట్లా అంటే కలలాగా అనిపిస్తుందండి. ఇక్కడ మా పిల్లలండి ఇద్దరు, పాపకి బాబుకి కూడా రాయించానమాట. స్వామీజీ గారికి కూడా చెప్పాను మా పాప బాబు అని. సంతోషం అమ్మ ఇద్దరునా అన్నారు. అయితే ఇక్కడ నేను స్పీచ్ కూడా ఇచ్చానండి, అది మీతో షేర్ చేసుకుంటాను చూడండి. నాకు ఇంకా చెప్పాలనిపించింది కానీ ముందుకు రండి అని పిలిచేసరికి స్వామీజీ గారి ముందుకు వచ్చేసరికి మాటలు రాలేదండి, కొంచెం భయం వేసింది. అక్కడ వెనకాల ఉన్నప్పుడు బాగానే మాట్లాడాను, ముందుకు వచ్చేసరికి కొంచెం స్వామీజీ గారి ముందు మాట్లాడాలంటే కొంచెం భయం వేసింది నాకైతే. అయినా పర్వాలేదు, మాట్లాడానండి, ఏదో ఒక 4 మాటలు చెప్పాను. చూస్తూ ఉండండి. ఇలా ఇక్కడ మా కూడలండి, అక్కడలు ఈవిడే టీచర్గా చేస్తుందని చెప్పాను కదా, తనే అన్నమాట. బీజాక్షరం రాయించుకుంది. ఇలా జరిగిందండి. ఇక్కడ బీజాక్షరం రాయడం అయిపోయిన తర్వాత స్వామీజీ గారి చేత హారతి ఇప్పించారనమాట. ఇక్కడ అందరూ కలిసి నిలబడి హారతి ఇచ్చారు. అక్కడ తర్వాత స్వామివారికి పూలాభిషేకం చేశారండి. పూలాభిషేకం చేసిన తర్వాత అక్కడికి భోజనానికి వెళ్ళారనమాట. చాలా బాగా జరిగిందండి ప్రోగ్రాం. అయితే వివేకవర్ధిని స్కూల్ వాళ్ళకి చాలా కృతజ్ఞతలు అండి, ఎందుకంటే మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్స్ అండి అందరికీను, వివేకవర్ధిని వాళ్ళందరికీను థ్యాంక్స్. మేము అక్క మేము ఇద్దరం వచ్చి ఇక్కడ స్వామీజీ గారి దగ్గర ఉన్నామండి. కొన్ని ఫొటోస్ దిగాలనిపించింది, దిగాము కూడా అక్కడ స్వామీజీ గారితో. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి స్వామిని కలవడం, ఇలా ఆశీర్వాదం తీసుకున్నామండి మేమైతే అక్క నేను. ఇక్కడ పూలాభిషేకం అండి, స్వామీజీ గారికి పూలతో అభిషేకం చేశారన్నమాట. చాలా బాగా చేశారండి పూలతో. తర్వాత స్వామిగారికి హారతి ఇచ్చేసి తర్వాత భోజనాలకు వెళ్దామన్నమాట. చాలా బాగా అనిపించిందండి చూడండి, పూలతో అభిషేకం అండి. మా కోడలు వీళ్ళందరూ నిలబడి చేస్తున్నారు. ఇలా చాలా బాగా అనిపించిందండి చూడండి, స్వామీజీ గారికి పూలతో అభిషేకం అండి. మధో మమ రాధి యో నిరాధి వేరా.
ఇక్కడ హోమము అవన్నీ అయిపోయిన తర్వాత స్వామీజీ గారికి సన్మానం చేశారండి. షాల్వా కప్పి మెమోంటో ఇచ్చారు. అక్కడ స్వామీజీ గారిది పెట్టించి ఈ డేట్ అవి అన్నీ వేయించి ఇచ్చారనమాట. వివేకవర్ధిని స్కూల్ నుండి అండి ఇది, కామారెడ్డిలో. నేనైతే మామూలుగా ఇక్కడ అండి షాల్వాతో సన్మానంలాగా చేశారు స్వామీజీ గారికి. టీచర్స్ అందరు అండి వీళ్ళందరూ, వివేకవర్ధిని స్కూల్ టీచర్స్. వేగం నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది అనమాట. నేను ఆన్లైన్ లో చెప్తున్నాను అని చెప్తే మా తమ్ముడు నాకు చెప్పాడనమాట. అయితే బాగుంటుంది, వేగం నేర్చుకుంటున్నాడు చూడను తమ్ముడు. నాకు చాలా సంతోషం వేసింది అనమాట. వాళ్ళ స్టోన్ కూడా అది అంత గురించి చెప్పడం విధానము అది చాలా బాగుందని చెప్పాడు. సరే నేను కూడా నేర్చుకుంటాను అని అంటే సరే అని చెప్పాడు. నేను వేగం నేర్చుకుంటున్నాను, చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. స్వామికి చెప్పడం విధానం కానీ ఏదైనా కూడా చాలా బాగుందండి. మాకు అలాంటి అవకాశం ఇందులో ముందు భేదం నేర్చుకోవడం, ఈ కుల మతం భేద ఏది లేకుండా ఆడవాళ్ళు భేదం నేర్చుకోవాలి అని చెప్పడం చాలా హ్యాపీగా ఉంది. ఎవరి వల్ల కూడా కాలేదు ఇలా చెప్పడము, ఇద్దరికి వల్ల అయింది కాబట్టి నాకు చాలా హ్యాపీగా తప్పకుండా నేర్చుకున్నాను. ఇంకా ఏంటంటే గురుజీ గారు చాలా చెప్పే విధానం అయితే చాలా చాలా బాగుంది. ఎందుకంటే మన వేదంలో ఒక్కసారి చెప్తే మనం అనుకుంటాం కదా, ప్రతి ప్రభుత్వ గారు చెప్తున్నారనమాట. అమ్మా ముఖ్యంగా అమ్మా భక్తుల యొక్క అనుభవం వింటే మీకు కూడా దీని మీద ప్రేరణ కలిగించినట్టు ఉంటుంది. ముందు మెయిన్ చెప్పండి, ఎవరెవరు మాట్లాడకండి. నేను వేదం నేర్చుకుంటున్నాను, వేదం చెప్పడం చాలా విధానం అయితే చాలా బాగుంది. స్వామికి నేను ఎంతో పాదాన్ని వదలనమండి. ముందుగా స్వామికి గారు చెప్తుంటే ఎలాంటి మన ఇంట్లో వాళ్ళే ఎవరో మనకు సంబంధించిన వాళ్ళే చెప్తున్నట్టుగా ఉంటుంది, ఎవరో అన్నట్టుగా లేదు. ఆ వేదం వింటుంటే వినాలనిపిస్తుంది, చదువుతుంటే చదవాలి అనిపిస్తుంది. ఇలాంటి ఆడవాళ్ళకి వేదం నేర్పాలి అనే వచ్చింది చూడండి, చాలా హ్యాపీగా ఉందండి. స్వామీజీ గారికి శతకోటి దండాలండి. ఎందుకంటే స్వామి అలా ఆడవాళ్ళకి నేర్పించడం చాలా ఇది, మా ఆడవాళ్ళంటూ ఎక్కడా నేర్పించలేదు ఇలా వేదం అయితే స్వామి వల్లనే అవుతుంది అని నేను అనుకుంటున్నాను. చాలా బాగా చెప్తున్నారు, చెప్పే విధానం వింటుంటే ఎవరికైనా ఇలా నేర్చుకోవాలి వేదం అని అనిపిస్తుంది అని చాలా బాగా చెప్తున్నారు. నేను కూడా వేదం నేర్చుకుంటున్నాను. ఎయిట్ క్యాచ్ అండి, మనకు టైం ఇంట్లోనే ఉంటూ వేదం నేర్చుకోవడం అండి, చాలా బాగా చెప్తున్నారు. నేను కూడా అర్థం కూడా వేదం నేర్చుకోండి. మనం మన ఇంట్లో చిన్న పూజ అయినా ఏదైనా మనం వేదంతో నేర్చుకొని చేస్తే చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను. మీరు కూడా అందరూ వేదం నేర్చుకోండి. మీ ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా చెప్పి నేర్పించండి. ఎస్పీ బీపీ ఛానల్లో వస్తుంది, స్వామి గారు చెప్తున్నారు అనమాట. దాంట్లో చాలా బాగా చెప్తున్నారు. స్వామి చెప్తే మనం రెండు సార్లు అనొచ్చు, మనకు ఆ ఛానల్ ఇస్తున్నారు అనమాట. స్వామికి కొంతతోనే మనం రెండు సార్లు చదవచ్చు. అలా ఎంత చదువుకోవాలన్నా ఈజీగా అర్థమయ్యేలా చెప్తున్నారు స్వామి. అలా నేర్చుకొని అందరూ వేదం నేర్చుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. జై శ్రీ వేదం. ఈ అవకాశాన్ని కలిగించిన మన ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలండి. చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి మాకు మేము మాత్రం వెళ్ళి వెళ్ళి కలిసేంత టైం లేకుండా మాకు ఇక్కడికే స్వామిజీని పిలిపించి మాకు ఈ అవకాశాన్ని కలిగించారు. స్వామి వారికి కల్పించినందుకు మాకు చాలా సంతోషం. ఈ స్టాఫ్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఓకే అండి, జై శ్రీ వేదం, జై శ్రీ వేదం. ఇలా ఏదో నాలుగు మాటలు మాట్లాడానండి, ఏమైనా తప్పులుంటే క్షమించండి స్వామీజీ గారు. ఓకే అండి, ఇలా ఉంది. ఇవి ఇక్కడ ఫొటోస్ దిగాము. ఇది స్వామీజీ గారు వెళ్ళిపోయేటప్పుడు అనమాట కారులో ఇదండి. ఓకే అండి, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుస్తాను,
జ్యోతక ముచ్చట్లతో అండి. బాయ్ అండి, బాయ్ అండి.